క్రేజీ అంకుల్స్ గురించి చెప్పాలంటే ఈ ప్రెస్ మీట్లో మన శ్రేయశ్రీను నేను మన పాండమిక్ టైంలో అందరం స్టక్ అయిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్న టైంలో సరదాగా ఫోన్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో చేద్దామన్న ఓటీటీకి ఏటీటీలకి ఏదైనా సబ్జెక్టులు ఉంటే చేద్దామని అంటే సరే మనకు ఐడియా బాగుందనిపించి నా దగ్గర కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి అలాగే మనకు తెలిసిన చాలామంది రైటర్స్ దగ్గర కూడా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి సరదాగా అనుకుని చేద్దామని చెప్పని అప్పుడు చాలామంది దగ్గర కాన్సెప్ట్లు వినటం చాలా కథల్ని మనం పెద్ద సినిమాలుగా చెప్పలేకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కానీ డిఫరెంట్గా కానీ ఏదైనా ఉన్న కాన్సెప్ట్లు ఇలా ఓటీటీలకి చెప్పొచ్చు అనే ఒక ఆలోచనతో చాలా కథలు వినటం జరిగింది. దాంట్లో మన డార్లింగ్ స్వామి ఈ క్రేజీ అంకుల్స్ కథ చెప్పడం దాన్ని ఒకసారి నేను విని మేమంతా కలిసి దాన్ని ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి సో దీనికి ఎవరైతే బాగుంటారని అనుకుని ఈ క్రేజీ అంకుల్స్ని సెట్ చేయటం అలాగే శ్రీముఖి కూడా కథ విని చాలా బాగుంది చేస్తానని చెప్పడం సో ఇలా ఈ కథని సెట్ చేయడం జరిగింది. ఇది గుడ్ సినిమా కలిపి మేమందరం కలిసి చేస్తున్నాం మేము అంటే ఇలా చాలా కథలు కాన్సెప్ట్లు రెడీ చేసి పెట్టాము. సో ఫ్యూచర్లో మా ఐడియా మెయిన్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సరదాగా మన ఓటీటీలో అన్నీ కొంచెం క్రైమ్లు హలో యా మన ఈ టీవీ లాట్లో వచ్చి అన్నీ కొంచెం మనకి ఈ క్రైమ్లు అవన్నీ వస్తున్నాయి కదా సో అలా కాకుండా మనం ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా చేయాలని చెప్పని ఈ కథలో ప్లాన్ చేసాం. చాలా సరదాగా ఉంటుంది. లక్కీగా మాకు క్రేజీ అంకుల్స్ బాగా సెట్ అయ్యారు. మనకి మన రాజా రవీంద్ర గారు కానీ మనో గారు కానీ భరణి కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. సో ఈ కథను ఫస్ట్గా మనం ఒక 1 అవర్ కథగా అనుకుని స్టార్ట్ చేసాము కానీ తర్వాత చాలా క్రేజీగా క్యారెక్టర్లన్నీ సెట్ అయిన తర్వాత ఇది మనం ఒక మంచి మూవీగా చేస్తే బాగుంటుందని చెప్పని ఒక లెంత్ ఎక్కువ వచ్చినా పర్లేదని చెప్పని చాలా బాగా డెవలప్ చేసి కథ చేయటం జరిగింది. సో దీని రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మేము ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ చెప్తాము. సో మా శ్రేయశ్రీని మాట్లాడాలి. యాక్చువల్గా తను ఎక్కడో వెనకాల ఉండిపోతున్నాడు. ఆ డీటెయిలింగ్ అంతా తను ఇస్తాడు. సో తప్పనిసరిగా సరదాగా ఫ్యామిలీ అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే కాన్సెప్ట్ అయితే అవుతుంది ఇది. సో ఇలాంటి ఇంకా మంచి మంచి కథలతోటి ముందు రాబోతున్నాం. సో మా ఈ ప్రాజెక్ట్ చేస్తున్న మా ఆర్టిస్టులందరికీ చాలా థ్యాంక్స్.